నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేసానో తెలుసా ఏం ప్లాన్ అంటే నీ పొంట దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్న ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ గౌరీ ఆగు వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం భామ పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు దొమ్మిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరు అనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేత ఇలా అంట్లు దొమ్మిస్తావా మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు ఉతకాలి బట్టలు కూడా ఉతకాలా తలా తలా పెళా పెళా మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల్లా తలతలలాడాలంటే నా కట్టె నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగరెటా అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బీడి తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇంక బ్రతకను ఇదిగో నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా ఒక విధంగా ఏడవటం మానే కొత్త బ్రా కొన్నారా సైజు మీకు ఎలా తెలుసు ఎలా అంటే మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం యావయ్య కృష్ణమూర్తి బ్రా కాలినందుకు కేసా కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే అబ్బా గుచ్చుకున్నాయి గుచ్చుకుంటాయి ముళ్ళు కదా భామ ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలని చాపల చిత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది భామ అది బ్యూటీ క్వీన్ మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అది అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాను ఉండండి చెప్తా ఏమిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా బామ ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేనా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి యేసు ప్రభువా ఓ యేసు ప్రభువా అమ్మో తచ్చాం సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే ఏంటి విశేషాలు ముళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను దేనికి దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే నీకెలాంటి రోగాలేం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాను వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందరి గారు
ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాప నిద్ర పట్టలేదా ఈ రాత్రి ఏమిటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో లైట్ హీరో గారి చచ్చింది గనక కర్మండి కర్మ అబ్బా వయసైపోయిన ఎలుగుగొడ్డుకి వయసులో ఉన్న జింక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే చాలా డేంజర్ లో వెళ్ళు ముసిలి రాస్కెల్ కేండి ఉన్నారా పారిపోతారనుకున్నానే చా నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోతాను బాబా నువ్వు ముళ్ళ కిరీటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట అన్నావు బామా నేనెక్కడున్నా నా కళ్ళల్లో నీ రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి వంపుల్లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి పాపం ఎంత సేపు అలా కిరీటంతో ఉంటారో తీసేస్తాను వద్దు మామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా ఉండని నాకే బాధగా ఉంది అమ్మయ్యా హలో సుబ్బారావు రండి రండి బాగున్నారా అంతా మీ దయా నా దయ ఉందండి రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు భలేవారండి నా డ్యూటీ నేను చేశాను డ్యూటీయా భలేవారండి లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు చచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాల యువతి నెత్తి మీద కిరీటం పెట్టే ఛాన్స్ కొట్టేశారు వస్తాను సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేనుండగా ఏమిటండి ఇక్కడేదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ము వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీయా మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మయ్యా తస్తిరి మహాప్రభో ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ సార్ ఏం కావాలి బనీన్లు బనీన్లా ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు ఓ బ్రాసరీలు కావాలా అదేలండి మగవాణి కదా చెప్పడానికి కొంచెం చిగ్గుపడి చూస్తున్నాను ఏ సైజ్ కావాలి సార్ సైజా ఇది ఏ సైజు 34 అయితే 34 లో ఒకటి 36 లో ఒకటి 38 లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే ఎబ్బే మరీ చిన్నది అబు మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా నీ పేరేమిటే అందమా ఏమిటి ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది సూపర్ వండర్ థండర్ చూడండి ఏంటిది చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నా మరీ అంత సొంగ కరుచుకుంటూ చూడక్కర్లేదు
మాస్టరు కొంచెం మీ తలదేసి జేబులో పెట్టుకుంటారా అంటే నేను చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతల తప్ప మాకేం కనపడలేదు చూసిన చాలు ఆపండి వరే వా క్యా సీన్ ఆహా చండి ఏంటండి మరీ ఇంత వెకిలిగా ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి మిస్ ఆంధ్ర స్నేహ తాచు పాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీడిప్పులో ఎవరి చేయి నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నంబర్ 22 22 నేరే బాబా వెళ్ళకపోతే బాగుండదేమో భామా వెళ్తే అసలు బాగుండదు ఆ బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా మిస్టర్ లక్కీ 22 కమాన్ ఓహా మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసలి ఇడియట్ కిరీటం పెట్టవే బాబు